ఓం నమ శివ శ్రీమాత రేనమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధిత ఎల్లవెళ్ళ ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా అద్భుతమైన తేలికైన శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం అభిషేకం నిత్యం వింటూ ఉంటాం పూజల్లో దేవతలకి అభిషేకం చేస్తూ ఉంటారు వాటి యొక్క ఫలితాలు కూడా మనకు చాలామందికి తెలుసు కొంతమంది ఇంటి దగ్గర దేవతా విగ్రహాలు పెట్టుకొని చేస్తూ ఉంటారు శివలింగం కావచ్చు దేవతామూర్తులు కావచ్చు కొన్ని ద్వారా అభిషేకం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను మీకు తెలియజేస్తాను ఈరోజు అలాగే మీరు ప్రయత్నపూర్వకంగా అభిషేకం చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఈ వీడియోలో తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మనకి అన్నీ తెలుసు కానీ ప్రయత్నపూర్వకంగా చేయం మనం కొన్ని పదార్థాలు అంటే దేవత అర్చనలో దేవతా పూజల్లో అభిషేకం అనేది చాలా విశిష్టమైంది ఎవరైనా సరే విభూది మనం విభూతి దారం చేస్తూ ఉంటాం శివాలయానికి వెళ్తూ ఉంటాం పెట్టుకుంటూ ఉంటాం ఎవరైతే విభూజితో అభిషేకిస్తారో వారికి వారింట్లో అష్టైశ్వర్యాలు ఎప్పుడూ ఉంటాయని శాస్త్రం చెబుతుంది విభూజతో అభిషేకం చేయడం వల్ల మీరు మీకు అనుమానం రావచ్చు గురువుగారు మా మా దగ్గర శివాలయం లేదు పలాన దేవాలయం ఉంది గణపతి ఉంది అలాగే లక్ష్మీదేవాలయం ఉంది అలాగే రామాలయం ఉంది ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది మేము అక్కడ కూడా చేయవచ్చా అని అనుమానం రావచ్చు మీరు మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారిని ఆ మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి అభిషేకం చేసే పదార్థాలు వస్తువులు అడిగి తెలుసుకోండి అలా కూడా చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర మీరు శివుడికి కావచ్చు అలాగే దేవతామూర్తులు విగ్రహాలు పెట్టుకుని చూస్తూ ఉంటారు కదా వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైతే ఉందో పదార్థాలు వాటితో ప్రయత్నించేయండి ఏ ఒక్క పదార్థంతో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో టుకీగా చెప్తాను మనం ముందు చెప్పుకున్నాం విభూతి విభూతితో కనుక మనం అభిషేకం చేయటం వల్ల ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు వారికి అష్ట కలుగుతాయి అలాగే మనకి సీజన్లో మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి మామిడికాయ రసంతో కూడా పల రసాలతో కూడా మనం స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం అలా చేయటం వల్ల ఎవరైనా సరే ఎక్కువ దీర్ఘవ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు రసాలతో కనుక అభిషేకం చేస్తే వారికి దీర్ఘ వ్యాధులు అనేవి తగ్గుతాయి అలాగే మనం ఇప్పుడు ఏంటంటే రుద్రాక్ష రుద్రాక్షని నీళ్ళలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే ఐశ్వర్యంలో మామూలు ఐశ్వర్యం కాదు మహద్శ్వర్యం కలుగుతుంది అంటే ఎన్నో జన్మల నుంచి కర్మల వల్ల కలిగే నష్టాలు పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకి బ్రహ్మాండమైన ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది రుద్రాక్ష నీళ్ళతో కనుక అభిషేకం చేయడం వల్ల అలాగే గడ్డి మనం గడ్డి అంటుంటాం కదా ఆ గడ్డితో కనుక అభిషేకం చేస్తే ఎవరైతే మాకు డబ్బులు పోయినాయండి దొంగలు ఎత్తుకుపోయారండి బంగారం పోయిందండి మాకు బాగా ఇబ్బంది పడ్డామండి కేసు పెట్టామని డబ్బులు రావడం లేదు అనేవారు మీరు ఎవరైనా సరే ఈ గడ్డి అంటే గడ్డి అంటే దుర్వం అంటాం దాని నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో కనుక అభిషేకం చేస్తే పోయిన చిత్రంగా చిత్రన్ని పెంచవచ్చు ప్రయత్నం చేయండి అలాగే బంగారం నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో గనక స్వామివారిని అభిషేకం చేస్తే వారింట్లో దరిద్ర అదృష్టం అనేది కలిసి వస్తుంది నీళ్ళలో వేసి ఆ నీళ్ళని అభిషేకం చేస్తే అలాగే కస్తూరి దొరుకుతుంది కస్తూరి మృగం నుంచి వస్తుంది ఒరిజినల్ కస్తూరి తీసుకొని స్వామివారికి అభిషేకం చేస్తే సర్వాధికారం అంటే మాకు పదవి కావాలండి మేము రాజకీయాలు ఎదగాలండి అనుకునేవారు ఒరిజినల్ కస్తూరితో కనుక స్వామివారికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా వారికి సర్వాధికారం లభిస్తాయి అలాగే నవరత్నాలు నవరత్నాలతో కూడా మనం స్వామివారికి అభిషేకం చేస్తే వారి ఇంట్లో ధనధాన్యం ఇలాంటివి అంటే ధనము ధాన్యం ఎప్పుడు లోటు అనేది ఉండదు వారు కోరుకున్న అంటే సొంత ఇల్లు కావాలి సొంత కారు కావాలి ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనం గంధం మనం శివాలయంలో కావచ్చు విష్ణు ఆలయంలో కావచ్చు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే పుత్ర సంతానం కావాలని అడిగేవారు ఎవరైతే చాలామంది అడుతూ ఉంటారు పుత్ర సంతానం కావాలి అనుకునేవారు గంధపు నీళ్ళతో కనుక అభిషేకం చేస్తే వారికి ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది చిత్రంగా అనిపించవచ్చు మామూలుగా అంటే అభిషేకానికి ఉన్న గొప్పతనం అది అలాగే నువ్వుల నూనెతో మనం అభిషేకం చేస్తే ఏదైతే మృత్యు భయం ఉంటుందో అపమృత్యు భయం చాలామందికి అనుకోకుండా ఇబ్బందులు అవుతూ వస్తూ ఉంటాయి అలాంటి రాకుండా ఉంటాయి ఆ భయం కూడా తొలగిపోతుంది నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల అలాగే చాలామంది ఇప్పుడు మామూలుగా విభూతిని నీళ్ళలో వేసి మనం ఇంతకుముందు డైరెక్ట్గా విభూతి చెప్పాం విభూతిని నీళ్ళలో వేసి మనం స్వామివారికి కనుక అభిషేకం చేస్తే మనం పాపాలు ఏదైతే చేశామో ఆ పాపాలన్నీ కూడా నశించిపోతాయి అందుకనే చాలామంది దేవతార్చనలో అభిషేకానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనం ప్రతి పూజలో వింటాం అభిషేక ప్రియుడు అని అలాగే అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేస్తే కుంకుమ నీళ్ళలో కలిపి అభిషేకం చేస్తుంటారు పసుపు నీళ్ళలో కలిపి అభిషేకం చేస్తుంటారు అమ్మవారికి అలా చేస్తే ఎవరైతే అలా అభిషేకం చేస్తారో వారికి జీవితంలో అంటే రాజయ్య అధికారం అంటే రాజకీయంగా ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి ఒక మంత్రి కావాలి ఒక అధికారి కావాలి ఒక అద్భుతమైన పొజిషన్లోకి రావాలి అనేవారు ఎవరైనా సరే కుంకుమ జాలంతో గనక చేస్తే అంటే కుంకుమ నీళ్ళలో కలిపి చేస్తే ఖచ్చితంగా వారికి అలాంటి స్థితి వస్తుంది అలాగే పసుపుతో అభిషేకం చేస్తే వారికి ఆడవారైనా మగవారైనా సరే వారి జీవితంలో గౌరీదేవి యొక్క అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ధైర్యము మానసిక శక్తి వారికి జీవితాంతం అంటే ఎప్పుడు కూడా ఏది వారు తరపెట్టినా అది చక్కగా పూర్తవుతుంది వారు ఏ పనైనా సరే పూర్తిగా చేయగలుగుతారు అలాగే పువ్వులు వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే వారింట్లో సిరి సంపదలు వస్తాయి దేవాలయంలో చేయవచ్చు మీ ఇంటి దగ్గర చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే పంచదారతో మనం పంచదార కావచ్చు చెరుకు గడ నుంచి రసం తీసైనా సరే అభిషేకం చేస్తే సర్వ దుఃఖాల నుంచి బయటపడతారు అలాగే అంటే మా దుఃఖం రావడానికి కొన్ని కోరికలు ఉంటాయి మానసికంగా కొన్ని కోరికల వల్ల దుఃఖాలు వస్తుంటాయి అలాంటి దుఃఖం నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే ఆవు పెరుగుతోనూ అభిషేకం కనుక చేసినట్లయితే ఎవరైనా సరే వారింట్లో వారి ఆరోగ్య వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుంది వారికి ఎప్పుడూ కూడా ఉన్నతమైన మానసిక స్థితి ఏర్పడుతుంది అలాగే ఆవు నెయ్యితోనూ ఆవు పాలతోనూ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఐశ్వర్యం అంటే చాలామంది డబ్బు అనుకుంటారు డబ్బు డబ్బు మనకు ఐశ్వర్యం మనకి ఆ డబ్బు అనేది ఒక భాగం మాత్రమే అన్ని రకాలైన విషయాలు కలిసి రావాలనుకున్నప్పుడు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే తేనె వీటితో అభిషేకం చేపించండి పంచదార అంటే పంచామృతాలు అంటారు వీటితో అభిషేకం చేపించండి ఖచ్చితంగా మీకు మనోవాంఛనలు నెరవేరుతాయి మనం చాలామంది అనుకుంటూ ఉంటాం ఏంటంటే నీళ్ళతో కూడా అభిషేకం చేయవచ్చు గంగాజలంతో కానీ మామూలు ఏమీ లేవు మా దగ్గర ఎన్ని మీ కొనలేవండి గురువుగారు అంటే నీళ్ళతో అయినా సరే అభిషేకం చేయండి ఖచ్చితంగా మీ కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి చాలామంది అంటూ ఉంటారు ఈ నిజం గురువు గారు మేము చేస్తున్నాం కలిసిరా ఇవన్నీ పిచ్చి మాటలు కరెక్ట్గా చేస్తే నాకు ఫలితం వస్తుంది అంటే నీటి ఈ నీరు మనకు ఫలితాన్ని ఇస్తుంది ప్రతి పదార్థం ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థం మన కోసం వచ్చింది మనలో భగవంతుడు ఉన్నాడు మనలోనే ఆ శక్తి ఉంది మనం ఆ పదార్థాన్ని విశ్వాసంతో నమ్మకంతో ఆ పదార్థంలో ఉన్న శక్తిని మనం నమ్మినప్పుడు ఆ పదార్థం మనకి ఖచ్చితంగా రక్షణ కల్పిస్తుంది నీటి ద్వారా స్వామివారి గనక అభిషేకం చేసినట్లయితే అఖండ ఐశ్వర్యం కూడా వస్తుంది అన్నీవే ఏమీ లేనప్పుడు మన పాపకర్మను తొలగించుకోవాలనుకున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి దేవుడు ఏమీ చేయడానికి దేవుడు మనలోనే ఉంటాడు మనం ఆ దైవత్వాన్ని ప్రతిదానిలో చూడగలిగినప్పుడు ఆ పరాదేవత ఖచ్చితంగా అన్నీ ఇస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇలాంటి విషయాలు మన పెద్దలు ఋషులు మన పూర్వీకులు ఎన్నో చెప్పారు మీ దగ్గర దేవాలయానికి వెళ్ళి మీకు వీలైతే కొద్దిగా అయినా చేయండి ఎక్కువ పాలు దానికి కొద్ది అయినా చేయండి ఏ అవకాశం ఉన్నా సరే వినియోగించుకోండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలని పొందుతారు మిత్రులరా ఇలాంటివి చాలా చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఉపయోగాలు మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అనుమానం రావచ్చు ఒక్కరోజు చేయాలండి రోజు చేయచ్చు మీ ఓపిక ఉంటే రోజు చేయండి ఖచ్చితంగా చివరికి వీభూతితో అయినా సరే ఒక వీభూతి దొరుకుతుంది తెచ్చుకోండి స్వామివారికి చేయండి అదృష్టవంతులై తేరతారు నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే వీభూతితో అర్చన చేసిన వారికి ఎవరికైనా సరే అంటే అభిషేకం చేసిన వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది వారు అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే విభూతి సాక్షాత్ అష్టైశ్వర్యాల ప్రసాదించిందని మనం పురాణాల్లో చూడడం జరిగింది ఈ ఊబీదుకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రయత్నించండి ఎవరైనా చేయవచ్చు చాలామంది ఉంటారు మేము మేము మతం అండి మీరు మతాల్లో ఉన్నవారు ధర్మం గురించి ఆలోచించేవారు లేదా మతంలో ఉన్నవారు మేము చేయకూడదని చేయమకండి మీకు అలాంటివి ఏమీ లేవనుకుంటే పరిపూర్ణమైన విశ్వాసంతో చేసి చూడండి ఫలితాలు ఖచ్చితంగా వచ్చితీరుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమస్ శివా శ్రీమాత్రే నమ